گولناکا ڈویژنل کارپوریٹر داسری لاونیا سرینیواز گوڑ نے حکومت کو خبردار کیا ہے کہ گولناکا ڈویژن میں نیو تلسی رام نگر کیچمنٹ کی بندش کے متاثرین کے ساتھ ناانصافی بالکل بھی برداشت نہیں کی جائے گی۔ کارپوریٹر نے موسا متاثرین کے ساتھ دھرنا منظم کیا۔ اس موقع پر کارپوریٹر لاونیا نے کہا کہ ڈویژن میں ایک مکان کو بھی نقصان نہیں پہنچانا چاہیے۔ انہوں نے کہا کہ گزشتہ 30 سالوں سے غریبوں نے اپنی محنت کی کمائی سے یہاں پر پلاٹ خریدے اور چھوٹے چھوٹے گھر بنا کر یہاں پر رہ رہے ہیں۔ کارپوریٹر نے سوال کیا کہ کیا ہائیڈرا کے نام پر غریبوں کے مکانات کو گرانا مناسب ہے۔ انہوں نے خبردار کیا کہ اگر یہاں مکانات کو گرانے کے لیے بلڈوزر کا استعمال کیا جائے گا تو ان کا جینا دوبھر ہو جائے گا۔ غریبوں کے ووٹوں سے غریبوں کا پیٹ پیٹنا کتنی انصاف کی بات ہے، اس طریقے کا انہوں نے سوال کیا۔ اس موقع پر موسا متاثرین کا کہنا تھا کہ اگر وہ ان کے گھروں کو چھوتے ہیں تو اجتماعی خودکشی کر لیں گے۔ متاثرین نے خبردار کیا کہ اگر مکانات گرائے جائیں گے تو حکومت کو ان کی لاشیں دیکھنی پڑے گی اور بہت ہی زیادہ بڑے پیمانے پر دھرنے منظم کیے جائیں گے۔ پیش ہے ڈی ٹی وی 9 کی یہ خصوصی رپورٹ۔ ఉన్నవన్నీ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు సార్, ఉన్నదాన్ని ఇక్కడ పెట్టిన ఒక బాబును సార్, ఉన్న ఇల్లు తీసుకుంటే బట్టి పరిస్థితి సార్, బగ్డాకు బల్బెల్టు పోతు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 15 సంవత్సరాలు అయినా కానీ మా పాప ఉన్నప్పుడు కూడా లేదు, కాలువ పక్క కుండ కంటే కూడా ఉండలేను, ఇక్కడే ఉండి ఉన్నా సార్, ప్రెగ్నెంట్ ఉన్నా కానీ ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదు సార్, ప్లీజ్ సార్, మా రూమ్ మా కట్టుకున్న ఇల్లు మాకు కావాలి, మాకు డబల్ బెడ్రూమ్ వద్దు సార్, ప్లీజ్ సార్, ఇంత కొట్లాడి ఇంత వేసుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండి ఇంత పరిస్థితి వస్తుంది అనుకోలే సార్. ఇది చెప్పినప్పటి నుంచి ఒక్కళ్ళం కూడా అసలు ఒకరోజు తిని ఒకరోజు తినక మా పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షం తెలియదు, వాన తెలియదు, ఏం తెలియదు, అసలు మేము ఇంట్లల్లో ఎట్లుంటున్నాం తెలియదు, ఏం చేస్తున్నాం తెలియదు. 40 ఏళ్ళ మేము ఇక్కడ ఉన్నాము, కార్యకర్తం వాసన పని చేసుకుంటా, ఎవరు కరెంటు ఏంటంటే ఏం లేనప్పుడు బతికినాం మేము, దోమలకు ఇది కరోనా అది ఇది వచ్చినా కానీ మేము భరించుకున్నాం, నల్లలు గిల్లలు ఏం లేకున్నా. ఇప్పుడు మా ఇంట్లో తీయద్దు సార్, మీరు పరిస్థితి మంచిగా లేదు, మీకు నమస్తే చేస్తున్నాం, అందుకోసానికే మాకు ప్రాణాలు మంచిగా లేవు, మాకు పోదాం అంటే జ్వరాలు వస్తున్నాయి సార్. మా ఆయన ఇంతవరకు మాకు ఒక్క రూపాయి కూడా మిలగలేదు సార్. మేము ఇంటికి మొత్తము ఇంటికి పెట్టినాం, ధార పోసినాం, 30 ఏళ్ళ నుంచి మాకు ఒక్క రూపాయి కూడా మిలగలేదు. మాకు ఉన్నదే ఆధారం ఒకటే, మాకు ఇల్లే ఒకటే. మాకు మా ఇండ్లు మాత్రం ఎటువంటి సమస్యలు మాకు ఇల్లు మాత్రం మీరు తీయొద్దు, మాకు ఇండ్లు అవసరం లేదు, మా ఇండ్లు మాకు ఇస్తే చాలు సార్, మేము కోరుకునేది అదే. ఏం చెప్పాలి సార్, రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని ఇంట్లేసి చంపేసి మా మీదకి వెళ్ళి తీసుకోపో, మాకు కావాల్సింది కాదు, మా ఇండ్లను మాత్రం కూల్చకు. మేము ఎంత బాధపడుతున్నామో, మంచాన పడిపోయినాం సార్, లేస్తలేము మేము. నీకు ఇంత దండం పెట్టి చెప్తున్నాం సార్, కాలు మొక్కుతాము, ఇంతకన్నా మించి మా ఇండ్లు మాకు కావాలి సార్, ఇది ఒకటి మాకు కావాలి. మేము ఎంత బాధపడుతున్నాము, ఇండ్లు పోతాయన్న నుంచి చేతగానోళ్ళము, మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, మాకు అంత బాధ అవుతుంది సార్. మీరు పోతాయన్న నుంచి మాకు తిండి తిప్పలు లేకుండా బతుకుతున్నాం సార్. మేము నిన్ననే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన సార్, నేను పైసలు కూడా లేవు సార్, నా దగ్గర చూపించుకోవాలంటే ఉస్మాన్యం పోతే కూడా సరిగా పట్టించుకోకుంటే కాళ్ళు పట్టుకొని 2 రోజులు అడ్మెంట్ అయ్యి వచ్చిన సార్, నేను మీకు దండం పెడుతున్నా సార్. మా ఇండ్లు మాత్రం తీయకు సార్, నీకు దండం పెడతాం, మా మీదకి రాకుండ్రి, మున్నోళ్ళ వాళ్ళ దగ్గరికి వండ్రి. తులసిరామ్ నగర్ లంకలో ఉన్నాం మనము. ఈరోజు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కూలగొట్టుడు, ఈ నాలలకు సంబంధించి కూలగొట్టుతుంటే ఇక్కడ ఇదే మా గోల్నాగర్ డివిజన్లో ప్రతి ఇంటి ఈ నాలలకు దగ్గరలో ఉన్నటువంటి ఇండ్లకు ప్రతి మంచి ఇళ్ళకు కూడా వాళ్ళు డిమార్కేషన్ చేయడం జరిగింది. ఆ డిమార్కేషన్ తోటి స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతూ సరిగా అన్నం తినకుండా ఉపాసన ఉంటూ 1 మంత్ నుంచి వాళ్ళు ఏదైనా పని చేసుకుందామన్నా చేసుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఇలా కుటుంబాలు రోళ్ల పాలు అవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, ఈరోజు పేద కుటుంబాల మీద మీరు ఈ భయాందోళనని గురి చేయకండి. పేద ప్రజలు ఇది కష్టపడి కూలీనాలి పని చేసుకొని ఈరోజు ఇండ్లు కొనుక్కోవడం జరిగింది. ఏది ఇది పుణ్యానికి ఏమైనా కబ్జాలు చేసిన ఇల్లులు కావు, కొనుక్కున్న ఇండ్లు, ఈ ఇండ్ల మీద మీరు కూర్చోమని
అధికారులను పంపిస్తూ భయాందోళనకు గురి చేస్తుండే వాళ్ళు బాధతోటి ఇద్దరికి ఆల్రెడీ అటాక్ రావడం కూడా జరిగింది. ఈ తులసిరామ్ నగర్ లంకలో ఒకరు చనిపోయారంట రీసెంట్గా కూడా. ఈ సమస్యలను నేను ఎందుకంటే ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం ఏంటంటే, ఇలాంటి ఏదైతే ఈ హైడ్రా పేరుతో ఈ భయాందోళనకు గురి చేసినటువంటి అధికారులపైన మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రిని నేను కోరుకుంటున్నాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏదైనా ఏ ఇల్లును ముట్టుకున్నా కానీ మేము మా గోల్నగర్ ప్రజల పక్షాన నిలబడతాం. ఎవరికి ఏమి హాని జరిగినా కానీ వాళ్ళందరికంటే ముందు మేము ఉంటామని కూడా, మా ప్రజలకు ఏ హాని జరిగినా మేము ఊరుకునే సమస్యనే లేదు. మీరు ఇల్లును కూలగొడితే అందరి ప్రాణాలను కూలగొట్టినట్టే ఆ లెక్క అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పేదలు చిన్న చిన్న ఇల్లు కొట్టుకొని ఆ ఇల్లు కూడా మీరు కూలగొట్టినాక వాళ్ళు రోడ్డు మీదకి రావాలి కదా. రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు చావడమే మేలు అనే ఫీలింగ్కి వెళ్ళిపోతారు తప్ప, ఉన్నోళ్ళ మీద ఏదైతే మీరు చేస్తున్నారో చేసుకోండి. నిజమైనది ఇది పేదల ఇంటికి ఇండ్ల జోడికి వస్తే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదు. తప్పకుండా మా గోల్నాక డివిజన్ ప్రజల పక్షాన మేము నిలబడతాం. అదేవిధంగా మా అంబర్పేటలో కూడా ఏదైతే మూసినాలలో ఏదైనా ఉన్నా కానీ మీరు ముందు సమాచారం ఇవ్వండి. ఆ సమస్యకి ఎలా పరిష్కరించాలో 10 మంది మీ కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, అందరి అధ్యక్షత కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయాన్ని, ప్రజల నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయాలి తప్ప, అడ్డగోలుగా స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలని ఆందోళన చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రులను కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులను కూడా కోరుకుంటున్నాను. ఇంకోసారి బుల్డోజర్ల కంటే ముందే, బుల్డోజర్లు మీరు రాత్రి పెడితే మేము అంతకంటే ముందే, నిమిషంల ముందే మేము అందరము ఇక్కడ వస్తాం. తప్పకుండా ఆ బుల్డోజర్ల కంటే ముందే మేము మా ఫస్ట్ ఇండ్లను కూల్చే ముందు మమ్మల్ని కూల్చిన తర్వాత ఇండ్లను కూల్చాలని కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.